ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, అనంత కళ్యాణ గుణసాగరుడు భగవంతుడు అని తెలిసి అలాంటి భగవంతుణ్ణి గుర్తించి ఆశ్రయించి ఆ భగవంతుడు తనలో ఉన్నాడనే ఒక విశ్వాసంతో తను చేసేటటువంటి ప్రతి పని అతడి సేవగా చేయగలగడమే జ్ఞానము అనంటే, జ్ఞానం అనేది మామూలుగా మనకి తెలివి అని అంటాం. ఇది ఫలానా, ఇది ఫలానా, ఇది అదిది అని వస్తువులు గురించినటువంటి ఒక సాక్షాత్కారం కలిగితే దాన్ని మనం జ్ఞానము అని అంటాము. కానీ ఈ జ్ఞానం అనేది క్రమంగా పండితే, అది పండి ప్రేమ అనే రసాన్ని కనుక తనలో నింపుకోగలిగితే అప్పుడు ఇదే జ్ఞానాన్ని మనం భక్తి అని అంటాం. భక్తి అనేది జ్ఞానం యొక్క పక్వ దశ. జ్ఞానం అనేది ఆ పక్వం కాని దశ. ఒక కాయ లాంటిది అని అనుకోండి, అంటే కాయ, కొన్ని కొన్ని కాయలు కూడా బాగానే ఉంటాయి, కానీ కొన్ని కాయలు అది పక్వమై రసాన్ని సంతరించుకున్నప్పుడే దాంట్లో రుచి ఏర్పడుతుంది. జ్ఞానం అనేది ఒక పక్వ దశని పొందాలి. అలాంటి పక్వ దశని పొందినటువంటి భగవత్పరమైనటువంటి జ్ఞానమైతేనే, అది కలిగితేనే నా పునర్మోహం ఏవం యాస్యసి పాండవ. 4వ అధ్యాయపు 35వ శ్లోకంలో ఆయన ఈ మాట చెప్పాడు, ఈ జ్ఞానం అనేది పరిపాకమై చక్కగా నీలో నిలకడగా ఉండగలిగినట్లయితే నా పునర్మోహం, మోహం అనేది రాదు. ఏవం మోహం నా యాస్యసి, చెయ్యవలసిన పనినే చెయ్యాలా వద్దా అనే సందేహం పడేటట్టు కానీ, లేదు చేయవలసిన పనిని కానిదని, చెయ్య తగని పనిని చెయ్యదగినది అని అనుకునేటటువంటి ఇప్పుడు నీకు కలిగినటువంటి మోహం లాంటి మోహం కలగదు. అంతేకాదు, నిన్ను మిగిలిన ప్రాణులన్నిటితోటి సమమైన వాడివిగా నువ్వు చూడగలుగుతావు. లేదు, అన్ని ప్రాణులలో ఉండేటటువంటి జీవుణ్ణి కూడా నీలాగా దర్శించగలుగుతావు, నీతో సమముగా చూసుకోగలుగుతావు. నిన్ను మిగతా ప్రాణులన్నిటినీ కూడా భగవంతుడితోటి సమముగా చూడగలుగుతావు. సామ్యము అంటారు. భగవంతుడు కాడు, కానీ భగవంతుడికి ఏ రకమైనటువంటి ఆనందం ఉంటుందో అట్లాంటి ఆనందమునకు వీడు కూడా అర్హుడు అనేటటువంటి దాన్ని నువ్వు గుర్తించగలుగుతావు అని 35వ శ్లోకంలో చెప్పాడు. ఏన భూతాని అశేషేణ ద్రక్ష్యసి ఆత్మని అధో మయి. నీతో సామ్యాన్ని చూడగలుగుతావు, నాతో సామ్యాన్ని కూడా చూడగలుగుతావు అని మనకి చెప్పాడే. ఈ జ్ఞానం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ జ్ఞానం అనేటటువంటిదే స్థిరమైనటువంటిది, అదే మంచి పడవ. దీంతో దాటతావు నువ్వు దేన్ని అంటే పాపములనేటటువంటి రాసి ఎంత ఉన్నప్పటికీ కూడా, అయ్యో నేను ఇంత పాపాలు చేశానే జీవితంలో ఇంతవరకును తరించేది ఎట్లా అనేటటువంటి సందేహం నీకు అక్కర్లేదు. ఆ భయం అవసరం లేదు. ఎంత దోష రాసి ఉన్నప్పటికీ కూడా ఈ జ్ఞానం కలిగి భగవంతుడిని కనుక నువ్వు శరణాగతి చేసినట్లయితే దాని అంతటినీ క్రమంగా ఆయనే తొలగించుకుంటాడు. ఈ ధైర్యం కలగాలంటారు మనకి. మన ఆచార్యులలో వేదాచార్యులు అని ఒక మహానుభావులు ఉండేవారు, పరాశర భట్టరు వారికి సోదరుడు వేదవ్యాస భట్టరు అని ఆయన. వీరిద్దరూ కూడా రామానుజుల వారి శిష్యులైన కూరేశుల యొక్క సంతానం, కూరేశ మిశ్రులు అని అంటారు వారికి సంతానం. అందులో రెండో ఆయన పేరు వేదవ్యాస భట్టరు.
వారికి ఒక కుమారుడు ఉండేవాడు, ఆయన పేరు వేదాచార్యుడు అని. మంచి జ్ఞాని, భగవంతుడితోటి దెబ్బలాడడం బాగా వచ్చిన వ్యక్తి అన్నమాట. దెబ్బలాడడం వచ్చిన వ్యక్తి అంటే భగవంతుడిలో ఉండేటటువంటి క్షమాగుణాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు అమ్మలో ఉండేటువంటి ప్రేమని తెలిస్తే పిల్లవాడు అమ్మ దగ్గరికి వెళ్ళి దెబ్బలాడచ్చు. అమ్మ అరే నీకు గో ఇంత పెడుతున్నాను గో తినేసి కూర్చో అని అంటే, అమ్మ ప్రేమని గురించి కనుక తెలిసినట్లయితే నాకు ఇంకా కావాలి నాకు కావాలి అని వాడు దెబ్బలాడతాడు. నాన్నగారి దగ్గర అంటే కొంచెం జాగ్రత్తగా ప్రవర్తిస్తాడు తప్ప అమ్మ దగ్గరైతే ఇళం సింగం అన్నట్టుగా వాడు పెద్ద మంచి దెబ్బలాడి జబర్దస్తి చేసి మరీ తాను పొందుతాడు. తల్లికి ఉండేటటువంటి క్షమాగుణాన్ని గుర్తించిన వ్యక్తి కనుక, తల్లిలో ఉండేటువంటి ప్రేమను గుర్తించిన వ్యక్తి కనుక, ఈ వేదాచార్యులు అనేటువంటి మహానుభావులు భగవంతుడు రంగనాథుడిలో ఉండేటటువంటి క్షమాగుణాన్ని పూర్తిగా విశ్వసించినటువంటి మహనీయుడు ఆయన. ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక వాదన చేస్తాడండి. ఆ చేసిన వాదనకి క్షమాషోడశి అని పేరు. అంటే ఓ 16 శ్లోకాల్లో తన యొక్క వాదననంతటిని కూడా భగవంతుడి ముందర ఆయన ఆవిష్కరిస్తాడు. అందులో ఒక చోట అంటాడు, రంగనాథ త్వత్క్షాంతి కలు రంగనాథ మహతీ. నీ క్షాంతి అనేది చాలా గొప్పది, దానికి ఆకలి చాలా ఎక్కువ. క్షాంతి క్షమాగుణానికి ఆకలి వేస్తే ఏం చేయాలి, దోషాలు చేసిన వాడని కనిపించాలి. ఇప్పుడు చాలా గొప్ప డాక్టర్ అనుకోండి, చాలా డిగ్రీలు సంపాదించాడు అనుకోండి, పెద్ద హాస్పిటల్ కట్టు కూర్చున్నాడు అనుకోండి, వాడి దగ్గరికి డాక్టర్ గారు నాకు ఇక్కడ నొప్పి పెడుతోందండి చేతికి, డాక్టర్ గారు నాకు కడుపులో నొప్పి వస్తుందండి, డాక్టర్ గారు నాకు జుట్టు నొప్పి వస్తుందండి, ఇలాంటి వాడికి ఏం తృప్తి అండి? అయ్యా నేను అమెరికా వెళ్ళానండి, లండన్ వెళ్ళానండి, ఆస్ట్రేలియా పోయానండి, ఇంకో చోట ఎక్కడెక్కడ తిరిగానండి, ఎక్కడ తగ్గలేదండి డాక్టర్ గారు, ఆ జబ్బుతో నేను బాధపడుతున్నాను డాక్టర్ గారు అని వాడి దగ్గరికి వచ్చి ఆ డాక్టర్ గారు ట్రీట్మెంట్ తీసుకున్నాక అది తగ్గిపోయింది అనుకోండి, వాడికి ఆ డాక్టర్ అన్ని పెట్టుకున్నందుకు వాడికి కావాల్సింది ఇలాంటి పేషెంట్ కావాలి. ఎంత రోగం ఎక్కువ ఉంటే, ఎంత వ్యాధి తీవ్రత ఉంటే దాన్ని తగ్గించడంలో డాక్టర్ గారు తనకుండేటటువంటి గొప్పతనాన్ని నిరూపించుకుంటాడు. రైట్ రంగనాథ, నీకుండేటువంటి గుణాలు చాలా గొప్పవా, ఆ గుణాల్లో క్షాంతి క్షమ అనే గుణం ఇంకా చాలా గొప్పది. రైట్, మరి నీ గుణాలకి తగినటువంటి ఆహారం కావాలా వద్దా? ఎప్పుడు ఆ గుణాలు ప్రకాశిస్తాయంటే దోషాలు చేసిన వాడు వచ్చి వాడిని క్షమా గుణంతో వాడిని క్షమించా అని వాడిని అంగీకరిస్తే అప్పుడు నీ క్షమాగుణం ప్రకాశించినట్లేక. రావణాసుడి తమ్ముడు విభీషణుడు వచ్చాడు రాముడి దగ్గర, శరణాగతి చేశాడు. సాధారణంగా అలాంటి అంత తప్పు చేసినటువంటి రావణాసుడి దగ్గర నుంచి వచ్చిన వాడిని ఎలా అంగీకరిస్తాడైనా? దానికి అంగీకరించకూడదు. కానీ రాముడండి ఏం గొప్పవాడండి ఆయన. తన భార్యని అపహరించి 10 నెలల పాటు నానా కష్టాలు పెట్టి ఏడిపించి ఇంత చేసినటువంటి రావణాసురుడి తమ్ముడు వచ్చినా వానర్లు ఎవ్వడు వద్దన్నా, జాంబవంతుడు వద్దన్నా, మిగతా వాళ్ళెవరు అంగీకరించకపోయినా తనకి సంరక్షకుడుగా ఉంటాడని అనుకునే సుగ్రీవుడు అంగీకరించకపోయినప్పటికీ కూడా ఆ సుగ్రీవుడినే పంపించి తీసుకురా ఆ వ్యక్తిని, ఆనయేనం హరిశ్రేష్ఠ. రావణాసురుడు వస్తే ఒకవేళ వచ్చినా అది ఇంకా మంచిది, ఇదివా రావణ స్వయం, వాడే వస్తానంటే మనకేమి, మనకి ఇంకా సంతోషమయ్యా, పోయి తీసుకుని రా అన్నాడు ఆయన. పంపించి తెప్పించుకుని కాపాడాడు. అంటే అబ్బా ఏమి గొప్ప గుణం అండి రామచంద్రుడు, ఆహా మహానుభావుడు, ఎంత క్షమ, ఎంత క్షమాశీలి అంటారు కదా. అట్లానే సీతమ్మని పొడిచినటువంటి కాకాసురుడు
పారిపోయి పారిపోయి ముల్లోకాలు తిరిగి ఎవ్వడూ రక్షించక గతి లేక వాడికి ఒంటి మీద స్పృహ కూడా లేకుండా వచ్చి కాళ్ళ మీద పడితే. సరే సీతమ్మ చెప్పింది అని అనుకోండి, సరే ఎవరో ఒకళ్ళు చెప్తారు ఏదో చేస్తారు, ఆ దోషం చేసినటువంటి వ్యక్తిని ఎదుర్కొంటే రాగానే శుభ్రంగా కత్తి తీసుకుని వాడిని మొక్కలు మొక్కలు చేసి పారేయకుండా క్షమించాను పో, ఒక కంటితోటి వేసిన బాణం ఊరికే వ్యర్థం కాకూడదు కనుక దానికి ఒక ఆహారంగా నీకు ఒక కన్ను మాత్రం తీసేస్తున్నా, పోయి బతుకు అని పంపించాడంటే ఆ ఏమి గుణం అండి, ఏమి క్షమాగుణం అండి, క్షమించే గుణం మహానుభావుడు అంటారు కాదండి. అంటే ఎంత తీవ్రమైన దోషం చేస్తే వాణ్ణి క్షమించడంలో తనకుండేటటువంటి క్షమాగుణపు ప్రభావం తెలుస్తుంది. ఏ రంగనాథుడు గారు అంతేనా? ఇప్పుడు చూడండి, ఈ లోకంలో ఉండే వాళ్ళందరిలోకి, పాపాలు చేసినటువంటి వాళ్ళందరిలోకి కూడా అతి ఉత్తమమైన కేటగిరీకి చెందినవాడిని నేనండి. పాపానాం ప్రథమోస్మి, పాపాలు చేసిన వాడు ఎవడరా అని ఎవడని అడగాలంటే అసలు ఫస్ట్ నెంబర్ నాదే వస్తుందండి. నీ క్షమాగుణానికి ఉండే ఆకలి తీర్చడానికి అసలు ఈ లోకంలో ఉండే ఇంతమంది చేసినటువంటి పాపాలు తీసుకొచ్చే ముందర పెట్టినా దాని ఓ పంటి కింద కూడా రావు. ఓకే, నేను చేసే నేను అందరికంటే గొప్ప అని చెప్తున్నాను కదా పాపాల్లో, పాపాలు చేయడంలో. చేత నా అంత గొప్ప పాపిష్టివాడు మరెవడు ప్రపంచంలో లేడు. అంచేత నీ ఆకలి తీర్చడానికి, నీ క్షమాగుణపు ఆకలి తీర్చడానికి నేను మాత్రమే ఫిట్ పర్సన్. కుంభకర్ణుడు ఆకలికి ఏం తీసుకువెళ్ళాలి అని లేవగానే తీసుకుని మొట్టమొదటి ఒక చిన్న శాంపిల్ డోస్, 200 డ్రమ్ముల మధుపానం లాంటిది ద్రావకం, 200 డ్రమ్ములు, డ్రమ్ అంటే 200 లీటర్లు, అలాంటివి 200 డ్రమ్ములు సురాపానం పట్టుకొచ్చి అక్కడ పెట్టి వాటికంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో రకరకాల జంతు మాంసాలన్నీ పట్టుకొచ్చి అక్కడ పెడితే వాడికి కాస్త నిద్ర లేవగానే అలా తీసి నోట్లో వేసుకోవడానికి సరిపోయేంత కాస్త ఒక చిన్న స్నాక్ అవుతుందన్నమాట అండి. ఈ లోకుల పాపాలన్నీ చేసినా నీ క్షమాగుణానికి ముందర అవి అంత చిన్నవవుతాయి. అందరికంటే గొప్పవాడిని నేను కదయ్యా, అంచేత నాది నువ్వు తీసుకోగలిగితే కనీసం నీ క్షమాగుణపు ఆకలి కొంతైనా తీర్చిన వాడిని అవుతాను. నన్ను వదిలిపెట్టుకుంటే మళ్ళీ నీకు ఆకలి తీర్చేవాడు ఎవడు ఉండడు. అంచేత లబ్ధంతు అధునా లబ్ధంతు నోపేక్ష్యతాం. ఇంతకాలం నేను దొరికాను, దొరక్క ఏదో వదులుకోకయా, చక్కగా హాయిగా నాలో ఉండే పాపాలన్నింటినీ కూడా స్వీకరించి నీ క్షమాగుణానికి పాత్రము చేసి వీటిని తొలగించు అని ప్రార్థన చేస్తారు. అంటే వారిలో ఆ దోషాలు ఉన్నాయి అని కాదు, కానీ లోకంలో మనలాంటి వాళ్ళకి కావలసిన దోషాలు ఉంటాయి, ప్రతి వాడికి ఉంటాయి. ఎన్ని పాపాలు మనం చేస్తుంటాం మనకేం తెలుసును కనుక వాటిని క్షమించగలిగేటువంటి యోగ్యత భగవంతుడిలో ఉన్నది అనే ఒక ధైర్యం మనకు కలిగించడం కోసం మన ఈ మహానుభావులు అయినటువంటి వారు చెప్పేటటువంటి మాట రకరకాలుగా చెప్తారు. భగవంతుడి దగ్గరికి వారికి ఉండేటువంటి ఆ చొరవ చేరు, అసలే పరాశర భట్టు వారికి, వేదవ్యాస భట్టు వారికి రంగనాథుడి దగ్గర చాలా, ఎందుకంటే రంగనాథుడి ద్వారపు ముందర కట్టినటువంటి వస్త్రంలోనే ఈ పిల్లలిద్దరూ పెరిగారని చెప్తాను రంగనాథుడి యొక్క సంతానంగా. అంచేత వాళ్ళకి రంగనాథుడి దగ్గర రంగనాయకి సన్నిధిలోను కూడా తల్లిదండ్రుల కంటే ఇంకా ఎక్కువగా చొరవ ఉండేది, వాళ్ళతోటి ఆ రకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి సేవ చేసేటటువంటి ఒక అదృష్టం వాళ్ళకు ఉండేది. నేను పాపానాం ప్రథమోస్మి, పాపాలు చేసిన వాళ్ళు నేనే మొట్టమొదటి వాడిని ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఎవరినైనా అడుగు, సత్యవాక్ పాలన చేసేవాడిని క్షమించాలి రక్షించాలి అనే నియమం నీకు ఉంటుంది కదా. సాధారణంగా తప్పు చేసిన వాడిని పిలిచి ఎరా తప్పు చేసావా
అని అడిగితే, లేదండి నేనేం చేయలేదండి అంటాడు. జనరల్గా వచ్చేటటువంటి రెస్పాన్స్ అలా ఉంటుంది. కానీ నేను పాపానాం ప్రథమోస్మి అని నేను స్పష్టంగా నీదికే చెప్పేస్తున్నాను. ఇప్పుడు నువ్వేం చేయాలి? సత్యం యుక్తమితి మయా క్షమస్వ భగవన్. నేను నీకు దిగే వాస్తవం చెప్పానా లేదా? వాస్తవం చెప్పాను కనుక చక్కగా పాపమేడు నిజము పలికెను అనే ఒక దయతోటి నీలో ఉండేటటువంటి క్షమాగుణాన్ని ప్రసరింపజేసి నాలో ఉండే పాపాన్ని తీసేయి. చాలుసార్లే మహాబాబా బాగా చెప్పావు, నీ పాపాలన్నీ కూడా క్షమిస్తూ కూర్చుంటే ఇంకా లోకం అంతా ఊరికే పాపాలు చేయరా. ఎందుకంటే ఒకటి దగ్గర ఎప్పుడైతే మనం క్షమ అనే గుణాన్ని చూపించామో అప్పుడు మరొకటి వచ్చామండి, నేను కూడా అదే కేటగిరీ అండి. ఏదో ఆయన ఒక చెంబు తీసుకెళ్ళి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదో వాడు భిక్షమబ్బా అని అడిగేటండి. పాప ఇంట్లో ఆవిడొచ్చి ఆయన దగ్గర భిక్షం వేసింది. ఈ పక్క నుండి ఆవిడ కలగా భిక్షం పెట్టు అని అడగడానికి వీడికి పెద్ద నామూషి, అందుకోసం వీడి వెళ్ళి వీడి చెంబు కూడా అక్కడ పెట్టి ఇది దానికోసమే, ఇది కూడా దానికోసమే అంటే అలా అలాగా వీడికి నేరుగా అడుక్కోవచ్చు కదా, వీడిగా వాడు అడుక్కున్నట్టుగా. నేను తప్పు చేశాననే మాట నేను ఒప్పుకుంటున్నాను. అందుచేత తప్పు వాస్తవం చెప్పాడు కదా అని శుభ్రంగా అంగీకరించి నన్ను వదిలిపెట్టేశాయి. కానీ ఒక మాట, నిన్ను నిజంగా నేను దండించే తీరుతాను అన్నావు అనుకో, సరే దండించుకో, దండించుకోవా. ఇప్పుడు దండి వద్దు వద్దు అంటే దండిస్తా అంటే సరే దండించు అంటే ఆయన కొంచెం ఆగేయండి మళ్ళీ వెనక్కి, ఎన్నికేం భయం లేదా? నాకు భయం ఉందిగా అంటే ఇప్పుడు నరకాల్లో తీసుకెళ్ళి పారేయాల్సి వస్తుందా? సరే పారేయి. ఎన్ని నరకాలు నీ దగ్గర ఉన్నాయి అని అడిగాడు. ఎన్ని నరకాలు ఉన్నాయి నీ దగ్గర? అబ్బో బోల్డ్ అని రౌరవ, అది నరకాలు నేను శుభ్రంగా ఏదో అతల వితల సుతల రసాతల తలాతల పాతాళ ఇలా ఇన్ని లోకాలు నీ కోసం సృజించానా? అంతేనా ఇంకేమైనా ఉన్నాయా అని అడిగాడు. అంతేనా ఇంకేమైనా ఉన్నాయా? ఏ చాలా బావి, ఇగో నువ్వు ఇంతవరకు చచ్చేట్టు చెమటోడ్చి కష్టపడి ఎన్ని లోకాలు సృష్టించావో అన్ని లోకాల్లోనూ నిండుగా అనుభవించగలిగే పాపాన్ని నేను అరక్షణలో చేయగలను, అరక్షణలో. ఓకే, కానీ ఈ అరక్షణ పాపాన్ని నువ్వు దండన విధించడానికి నువ్వు ఎంతో ఒళ్ళు హోనం చేసుకుని అన్ని నరకాలు సృజించాలి. దీన్ని బట్టి నువ్వు లెక్క వేసుకో. నేను చేస్తూనే ఉంటా. ఓకే, అరక్షణంలో చేసిన దానికే నీ లోకాలని ఫిల్అప్ అయిపోతాయి, మరి తర్వాత చేసేవాడికి లోకాలేవి లేవు. నువ్వు గొప్పవాడో నేను గొప్పవాడిని? నువ్వు లోకాలు సృజించడంలో గొప్పవాడివి, సృజించుకో. నేను అంతకంటే ఎన్నో మల్టిపుల్ టైమ్స్ నేను పాపాలు సృజించడంలో నేను గొప్పవాడినాయా? అంచేత నాతోటి నువ్వు పోటీ పడ్డాలి అని అనుకుంటే నేను ఇంత పైకి వెళ్ళిపోయినా నువ్వు ఇంత ఇన్ని లోకాలు కూడా నువ్వు సృజించలేవు. నేను చేసేవి ఇంతకాలం అనుభవించడానుకుంటాయి. పాప నువ్వు ఇంత కష్టపడ్డా ఇంతవరకే నువ్వు లేస్తావు. ఎంతకాలం కష్టపడతావు? పాపం సుకుమారుడివి, సున్నితమైన వాడివి, నీకెందుకయ్యా శ్రమ? అవును, నేను శ్రమ పడాలనుకోవట్లేదు. అనుకోవట్లేదు కదా, పడకు. ఎలా? సింపుల్. ఏం చేయాలి? క్షమించాను అను. నేను ఇవన్నీ క్షమించేశాను అంటే ఇవన్నీ పోతాయి కదా. నువ్వు క్షమించానంటే నా పాపాలన్నీ పోతాయి. పోయిన తర్వాత నీకు ఇంకా లోకాలు సృజించాల్సినటువంటి అవసరమే లేదు. బాగుంది బాగుంది, అలాగే అనుకుంటున్నామేంటి? ఎంతమందిని అపాయింట్ చేసి పెట్టాను అక్కడ? వాళ్ళందరికీ ఉద్యోగాలు ఏం కావాలి వాళ్ళకి? ఒక మాట చెప్తాను నేను, నువ్వు తీసుకెళ్ళి పెడతానంటే నాకు ఈవేళ ఏడుపాయం కొత్త కాదయా? ఎందుకంటే నేను పుడుతూనే ఏడుస్తా, పుట్టి ఏడుస్తా, పోతూ ఏడుస్తా, పోయాక ఏడిపిస్తా. ఏడుపు అనేది నాకు కొత్త కాదు, ఇది నాకు బిల్టిన్ సిస్టమ్, ఇది నా లోపల నిర్మితమైపోయినటువంటి సిస్టమ్ అయ్యేది కనుక నాకు ఏడుపు సహజం. ఇది
కానీ నీకు ఏడుపు అలవాట్లేదు. నువ్వు ఎప్పుడు కూడా ఆనంద స్వరూపుడివి అని వేదాలు చెప్తున్నాయి కదా, అవునా కాదా అను అంటే అవును. ఏషహ్యేవానంద యాతి ఆనందో బ్రహ్మే దివ్య జాన. భగవంతుడు ఆనందము, ఆనందమును గుణముగా కలవాడు, ఆనందమును ఇచ్చువాడు. పాపం నీకు ఎప్పుడు ఆనందమే ఆనందం ఉండాలి. నువ్వు ఎప్పుడే ఏడవాలని కోరుకుంటావా? నో 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 కదా. అందుకే నీకు సలహా ఇస్తున్నా, నువ్వు ఎప్పుడు ఆనందంగానే ఉండాలి, నువ్వు ఎప్పుడు హాయిగానే ఉండాలి, నువ్వు ఎప్పుడు దుఃఖాన్ని స్పృశించనే కూడదు. అందుకే నేను నీకు ఉచిత సలహా ఇస్తున్నాను అయ్యా. ఏంటది? మరేం లేదు, నన్ను నరకాల్లో తీసుకెళ్ళి పెట్టకు. ఏం పెడితే? పెట్టద్దంటే ఎట్లాయా? అంటే నన్ను నరకాల్లో పెడితే, పెడితే ఏం చేస్తావు? ఏం చేస్తానో నీకు తెలుసును. ఏడుస్తావు, కరెక్ట్, ఏడవడమే నా పని, కనుక నేను ఏడుస్తుంటా. కానీ నీలో ఒక గొప్ప గుణం ఉంది, అదేంటంటే దయ. ఈ దయ యొక్క లక్షణం ఏంటంటే, ఎదట వాడు ఏడుస్తుంటే ఆ ఏడుపు చూసి వీడి ఏడుపు వచ్చేస్తుంది. నువ్వు దయాళు కదా, నువ్వు నన్ను ఏడిపిస్తే నేను ఏడుస్తా, కానీ నా ఏడుపు చూసినటువంటి నీకు, ఎందుకంటే మేమంతా నీ వాళ్ళమని అనుకుంటున్నావు కదా, తద్ద్రష్టుర్భవతోపి దుఃఖం అతులం ఘోరం. ఇప్పుడు మేము ఏడిస్తే ఎంత ఏడు ఏడుస్తాం? నువ్వు పెద్దవాడివి, నువ్వు లోకమంతా వ్యాపించిన విభువి, నువ్వు ఏడిస్తే నీ ఏడుపు అంత ఉంటుంది కదా. నీకు అంత ఏడుపు ఎందుకు రావాలని కోరుకుంటావు నువ్వు? నేను కోరుకోవట్లేదు. కోరుకోమంటే నన్ను ఏడిపించకు, సింపుల్. నన్ను ఏడిపించుకున్నామంటే నీకు ఏడుపు రాదు. ఎలాగా మరి ఏం చేయాలి? నేను ఏడిపించకుండా ఉండాలంటే ఏం లేదా, క్షమించేశాను అని అయిపోయింది. నువ్వు క్షమించేసా అన్నట్టయితే నీకు ఘోరం దయాళో భవేత్ తస్మాత్ తేపి సుఖాయ. ఊరికే లోకాలు సృజించాల్సి అయినా కష్టం నీకొద్దు, సుఖంగా ఉండాలి. నువ్వు ఏడవద్దు, నువ్వు సుఖంగా ఉండాలి. తస్మాత్ తేపి సుఖాయ, నీ సుఖం కోసమనే నేను చెప్తున్నా, జ్ఞాపకం పెట్టుకో. మత్కృతమిదం సద్యస్త్వయా క్షమ్యతాం, నేను చేసిన దాన్ని క్షమించానని ఒక మాటను అయిపోయా. నీకు ఇబ్బంది లేదు, నాకు ఇబ్బంది లేదు, లోకాలు సృజించాల్సిన అవసరం లేదు. మరి ఆ అపాయింట్ చేసిన వాళ్ళందరి పని ఏం కావాలి? పర్వాలేదు. ఎవడు నిన్ను ఆశ్రయించడో, ఎవడు నీకు శరణాగతి చేయడో, ఎవడిలో పశ్చాత్తాపం ఉండదో, ఎవడు తెలిసి కూడా ఇంకా చేయాలనుకుంటాడో, అలాంటి వాళ్ళ కోసం నువ్వు ఈ లోకాలని మరిన్ని 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 హాయిగా సృజించుకో. కానీ ఎవడు నువ్వు శరణాగతి చేస్తాడో, ఎవడు ఇలాంటి దోషములని ఇక పైన చెయ్యునని అనుకుంటాడో, అలాంటి వాళ్ళ కోసం నీ క్షమని ప్రసరింపచేయి. వాళ్ళని క్షమించు, నీ లోకాల్లోకి స్వీకరించు, నీ సాన్నిధ్యాన్ని ప్రసాదించు. దాట్స్ ఇట్. కనుక వాళ్ళకి ప్రాబ్లం లేదు, నీకు ప్రాబ్లం లేదు, నాకు కూడా ప్రాబ్లం లేదు అంటారు వేదాచార్యులు అనేటువంటి మహానుభావులు క్షమా షోడసి అనేటువంటి శ్లోకంలో. ఆ తత్వాన్ని, ఇది వారేదో కల్పించి చెప్పిన మాట కాదు, ఇది దీనికి చక్కటి మార్గాన్ని భగవంతుడి చూపిస్తున్నాడే. ఆ పిచ్చేదశి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః, పాపాలు చేసిన వాళ్ళందరిలోకి నువ్వు చాలా తీవ్రమైనట్టు పాపిష్టివాడవైనా కా, కానీ నీకు ఈ జ్ఞానం కనుక ఉన్నట్టయితే, ప్రేమమయమైనటువంటి భగవంతుని శరణాగతి చేయాలని, వాని యొక్క సేవగా నీ క్రియలని పరిణమింప చేయాలని జ్ఞానము కనుక ఉన్నట్టయితే, అది ఒక మంచి పడవయ్యి నిన్ను ఈ పాపరాశులనేటటువంటి జల ప్రవాహంలోంచి ఏ శ్రమ లేకుండా జాగ్రత్తగా ఆవలిగట్టుకు తీసుకువెడుతుంది సుమా. వృజినం సంతరిష్యసి, దాటి తీరగలుగుతావు సుమా అని భగవంతుడు ఒక గొప్ప భరోసా ఇస్తున్నాడంటే మనకి ఎంత ధైర్యం ఉండాలి. మనకి భగవంతుడిని అలాగ ప్రేమతోటి వాడి సేవగా జీవితం గడపాలనేటటువంటి ఒక నిశ్చయం కూడా మనకి ఏర్పడాలి అని మనం తెలుసుకుని దాన్ని సాధించే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.